ఇండియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక పొలిటికల్ పార్టీ పవర్లోకి రావాలంటే ఉచిత పథకాలు ఇవ్వక తప్పదు. ముందు పార్టీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఉంచుతుంది, తర్వాత వచ్చే పార్టీ వాటిని మించి ఇవ్వాలి, లేకపోతే ఉన్న పథకాలనైనా కంటిన్యూ చేయాలి. ఈ కల్చర్ తమిళనాడులో మొదలైంది. ఒకప్పటి తమిళనాడు సీఎం కుమారస్వామి కామరాజ్ గారు మొదలుపెట్టారు. తర్వాత డిఎంకే ఫౌండర్ అన్నాదురై అదే కల్చర్ని ఫాలో అవుతూ 1 రూపాయికి 4.5 కేజీల రైస్ ఇస్తాను అని ప్రకటించారు. ఇది అక్కడితో ఆగలేదు. 2006లో డిఎంకే ఒక అడుగు ముందుకేసి వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే కలర్ టీవీ, గ్యాస్ స్టవ్, ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అని ప్రకటించారు. తర్వాత అన్నా డిఎంకే పార్టీ జయలలిత గారు మిక్సీ, గ్రైండర్, ల్యాప్టాప్, ఫ్యాన్, మొబైల్ ఫోన్, శారీస్, సైకిల్స్, మహిళలకు తక్కువ రేట్స్లో స్కూటర్స్ అని ప్రకటించారు. ఇక అక్కడి నుండి ఈ గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది. పొలిటికల్ పార్టీస్ పోటీ పడి మరీ ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తామని చెప్పడంతో ఘన విజయం సాధించింది. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఒకప్పటి సివిల్ సర్వెంట్. ఈ ఫ్రీబీ కల్చర్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్కమ్ ఎక్కువ ఉన్న ఢిల్లీలో ఇలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి పెద్దగా నష్టం లేదు. కానీ అవే పథకాలను పంజాబ్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ స్టేట్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. 2023-24లో ఢిల్లీ గవర్నమెంట్ 3,250 crores పవర్ సబ్సిడీ మీద, 600 crores వాటర్ సబ్సిడీ మీద ఖర్చు చేసింది. అదే సంవత్సరం పంజాబ్ గవర్నమెంట్ 20,000 crores పవర్ సబ్సిడీ మీద మాత్రమే ఖర్చు పెట్టింది, 547 crores ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఉమెన్ మీద ఖర్చు చేసింది. ఇక్కడ మనం ఈ 2 స్టేట్స్ కెపాసిటీ డిఫరెన్స్ చూసే ముందు ఫిస్కల్ డెఫిషిట్ గురించి తెలుసుకోవాలి. ఫిస్కల్ డెఫిషిట్ అంటే, ఒక రాష్ట్రానికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే అప్పుడు ఆ రాష్ట్రం ఫిస్కల్ డెఫిషిట్లో ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ ఇయర్ పంజాబ్కి 34,784 crores ఫిస్కల్ డెఫిషిట్ ఉంది. ఇప్పుడు ఆ మనీ కోసం పంజాబ్ గవర్నమెంట్ అప్పు చేయాలి. ఢిల్లీకి 10,000 crores ఫిస్కల్ డెఫిషిట్ ఉంది. పంజాబ్ 100 రూపాయలు సంపాదిస్తే అందులో 46 రూపాయలు అప్పుగా కట్టాలి, కానీ ఢిల్లీ కేవలం 3 రూపాయలు మాత్రమే కట్టాలి. పైనున్న ఫిగర్స్ని జీఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే, పంజాబ్ జీఎస్డిపి 6 lakh crores అయితే ఢిల్లీ జీఎస్డిపి 10 lakh crores. ఒక పర్సన్కి 2 lakh శాలరీ ఉండి 2 lakh 10,000 ఖర్చు ఉంటే పెద్ద నష్టం ఉండదు. కానీ అదే పర్సన్కి 10,000 శాలరీ ఉండి 20,000 ఖర్చు ఉంటే చాలా నష్టం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ పంజాబ్ పరిస్థితి అదే. ఢిల్లీ ఆదాయం ఎక్కువ, అప్పు తక్కువ, సబ్సిడీ ఖర్చు తక్కువ. కానీ పంజాబ్ ఆదాయం తక్కువ, అప్పు ఎక్కువ, సబ్సిడీ ఖర్చు ఎక్కువ. పంజాబ్ అప్పు ఏకంగా 3 లక్షల కోట్లు దాటింది. ఇప్పుడు సబ్సిడీలు ఇవ్వాలన్నా మళ్ళీ అప్పు చేయాల్సిందే. మన దేశంలో ఈ సబ్సిడీస్ వల్ల రాష్ట్రాలు చాలా అప్పు చేస్తున్నాయి. తమిళనాడు ఒక రిచ్ స్టేట్, దాని జీఎస్డిపి 28 lakh crores, కానీ దాని అప్పు 7 lakh crores. అక్కడ సబ్సిడీస్ ఏ రేంజ్లో ఇస్తున్నారంటే 35,000 crores కేవలం సబ్సిడీ మీదనే ఖర్చు చేస్తున్నారు. ఇందులో 7,000 crores క్యాష్ రూపంలో మహిళలకు ఇస్తున్నారు. ఇది వెల్ఫేర్ కేటగిరీలోకి రాదు. మరి ఇచ్చేవన్నీ ఫ్రీబీస్ కిందకే వస్తాయా, వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి రావా అంటే వస్తాయి. కానీ అవి ప్రజలకు ఎలా హెల్ప్ అవుతున్నాయి అనే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎడ్యుకేషన్, ఇండియా వరల్డ్లోనే హయ్యెస్ట్ అన్ఈక్వాలిటీ ఉన్న దేశం. కానీ ఎడ్యుకేషన్కి రిచ్, పూర్, క్యాస్ట్, రిలీజియన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం తప్పులేదు. దానివల్ల అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇచ్చినట్టు అవుతుంది. హెల్త్ను కూడా మనం ఫ్రీబీగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్, 2023లో కూడా దేశంలో 20 కోట్ల మందికి తిండి సరిగ్గా దొరకట్లేదు. కరెంట్, ఫ్రీ కరెంట్ అనేది తక్కువ యూనిట్స్కి మాత్రమే గవర్నమెంట్ భరించడం మంచిది. ఎందుకంటే 300 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే స్తోమత కూడా ఉన్నట్టే. ఈ రోజుల్లో ఎలక్ట్రిసిటీ బేసిక్ నీడ్ అవ్వచ్చు, కానీ పవర్లోకి రావడానికి దాన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు. కుట్టు మెషిన్లు మహిళలకు ఫ్రీగా ఇవ్వడం అనేది ఒక మంచి వెల్ఫేర్ స్కీమ్. దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అది మన ఇండియాకి చాలా అవసరం. కానీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఈ మెషిన్లు హాఫ్ రేట్కి ఇచ్చి మిగతా అమౌంట్ కట్టడానికి వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి. దీనివల్ల వాళ్ళు కేవలం పర్సనల్ యూజ్కి కాకుండా ఒక వే ఆఫ్ ఎర్నింగ్ని ప్లాన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా పార్టీస్ వ్యవసాయం మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తున్నాయి. కానీ అది ఎలా ఉండాలంటే, రైతుకు ఏ పంటలు పండిస్తే మంచి దిగుబడి వస్తుంది అనే ఐడియా ఇవ్వాలి. రైతుకు ఇప్పుడున్న టెక్నాలజీ గురించి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఆ టెక్నాలజీని అందించాలి. వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. ఫ్యూచర్లో ఈ రంగానికి మంచి స్కోప్ ఉంది. కొన్ని స్కీమ్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా నష్టం వస్తుంది. కొన్ని స్టేట్స్లో భూమి ఉన్న వాళ్ళకి మనీ ఇస్తున్నారు, కానీ అందరూ పంటలు పండించరు. 10 ఎకరాలున్న యజమానికి మనీ ఇస్తున్నారు, కానీ భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే రైతుకు మాత్రం రావడం లేదు. మన దేశంలో ఇంకా చాలామంది బేసిక్ నెసెసిటీస్ కోసం పోరాడుతున్నారు. అలాంటప్పుడు ఫ్రీగా ఇవ్వాల్సింది బంగారం కాదు, బేసిక్ నీడ్స్.
బస్సులో మహిళలకు ఫ్రీ ఫెసిలిటీ ఇవ్వడం అనేది భారతదేశ మహిళలకు ఇప్పుడు అవసరం లేని పథకం. ఇండియా పేద దేశం కాదు, ఎదుగుతున్న దేశం. దేశ ప్రజలకు అందించాల్సిన పథకాలు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని బద్దకస్తులు చేసే విధంగా ఉండకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెనుజులా దేశం. వెనుజులా ఒకప్పుడు చాలా ధనిక దేశం. అక్కడ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. 1998లో హ్యూగో చావేజ్ అనే ఒక లీడర్ ప్రెసిడెంట్ అయ్యాడు. అతన్ని వెనుజులాలో ఒక దేవుడిలా భావించేవారు. చావేజ్ ఆయిల్తో వచ్చిన మనీ అంతా పేదలకు హెల్ప్ చేయడానికి యూజ్ చేసేవాడు. ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ఫుడ్. పేదవాడు లేకుండా అయిపోయాడు. ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ వెళ్ళాయి. డబ్బులు చాలా సంపాదించడం మొదలుపెట్టారు. కానీ ఇతర రంగాల్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన లేకుండా మొత్తం ఫ్రీ ఇవ్వడం మొదలుపెట్టాడు. 90% ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్కమ్ ఓన్లీ ఆయిల్ ప్రొడక్షన్ మీదనే వచ్చేది అంటే వాళ్ళ మిగతా రంగాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2013లో హ్యూగో చావేజ్ చనిపోయాడు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయి. అంతే, ఆయిల్ ప్రొడక్షన్ తక్కువైపోయింది. దాంతో ప్రజలకు అందించాల్సిన ఫ్రీ ఫుడ్, ఎలక్ట్రిసిటీ కోసం మనీ ఎక్కువ ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అంతే, కరెన్సీ విలువ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ వల్ల ఒక్క కాఫీ ప్రైస్ 10 లక్షలు దాటింది. ఇప్పుడు ఆ దేశంలో పేదవాళ్ళు తప్ప ఇంకెవరూ మిగలలేదు. ఇక్కడ తప్పు ఎవరిదంటే, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నా అని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవాలి అనే తప్ప, ఫ్యూచర్ జనరేషన్కి ఒక డెవలప్డ్ నేషన్ అందించాలి అని హ్యూగో చావేజ్ ఆలోచించలేకపోయాడు. అతను ఇంకా లేట్గా చనిపోయి ఉంటే ఈ పరిస్థితిని అతనే చూసేవాడు. అదృష్టవంతుడు, ముందే చనిపోయాడు. మనం ఈ పరిస్థితికి రాకూడదు అంటే ప్రజలు కూడా గవర్నమెంట్ ఇచ్చే పథకాల గురించి కొంచెం ఆలోచించాలి.